ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తే గతంలో టీడీపీ పరిపాలన చూసాము, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చూస్తున్నాం. బట్ ఈ రెండు పార్టీలు కూడా 60-40 అనే పార్ట్నర్షిప్గానే ఒకరికొకరు మరి విమర్శలు చేసుకోవడం తప్పితే ఈరోజు పబ్లిక్కి ఏది కూడా వాస్తవాలు గత ప్రభుత్వం ఇది చేస్తుందని చెప్పేసి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ మరి నిరూపించలేకపోతుంది. గతంలో అదే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు అవినీతి చేశారని చెప్పేసి మరి వాళ్ళు విమర్శలు చేసుకోవడం జరిగింది. ఎంతసేపు ఈ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ పార్టీ ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం చెప్తే మరి ఈరోజు కూడా ఒకరి మీద ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నంతసేపు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు తప్ప వారిపైన ఈరోజుకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం కానీ వారి మీద న్యాయపరంగా పోరాటం చేయడం కానీ ఈ రెండు పార్టీలు కూడా ఏ రోజు చేసుకోలేదు. కానీ ప్రజల మొబ్బి పెట్టడం కోసం అనేక అంశాల్లోనూ ప్రతిసారి ఒకరికొకరు ఈరోజు చాలా పార్ట్నర్షిప్గానే మాట్లాడుకుంటున్నారు. ఎంతో ఈరోజు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వ్యక్తిగతంగా ఎవరితో కలిసినా ఎవరితో మాట్లాడినా రాజకీయంగా కలిసిపోయారు, పార్టీని పొత్తులు పెట్టేసుకుంటున్నారు, లేదంటే ఈ పార్టీతో ఉంటున్నారు ఆ పార్టీలు కలిపిస్తారు అని చెప్పేసి మరి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ప్రతి ఒక్కరు గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు కానీ 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేవలం ఎటువంటి అధికారం లేకుండా ఈరోజు మరి ప్రతిష్టాత్మకంగా తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా మరి జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు అధ్యక్షులైన శ్రీ నాల్ మనోహర్ గారు అధ్యక్షతన మరి క్రియాశీలక సభ్యత్వం ఎవరైతే చేయించుకున్నారో, మరి ప్రమాణసత్తు క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైనా ప్రమాణసత్తు చనిపోయిన వ్యక్తులకి ఆర్థికంగా అండగా ఉండాలని చెప్పేసి మరి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు తలపెట్టినటువంటి ఈ అంశాన్ని ఈరోజు చాలా విజయవంతంగా ప్రతి చోట కూడా ఈరోజు కార్యకర్తలను కాపాడుకునే రీతిలో కానీ ఈరోజు జనసేన పార్టీని కాపాడుకునే రీతిలో కానీ జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు అడుగులు వేస్తున్నారనే విషయం ప్రజలు గమనించాలి. ఎంతసేపు మిగతా పార్టీలు తెలుగుదేశం కానీ ఈరోజు వైసీపీ పార్టీ కానీ ఎంతసేపు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడమే తప్పితే ఈరోజు ప్రత్యేకించి వాళ్ళ మీద విమర్శలు చేసుకుంటూ నిజాల్ని ఇది చేసింది టీడీపీ ప్రభుత్వం లేదా వైసీపీ ప్రభుత్వం చేసిందని నిరూపించుకుంటలేదు. కానీ ఇదంతా జనసేన పార్టీకి తెలుసు. ఈ రెండు కూడా అవినీతికి పాల్పడిన విషయం. 5 ఏళ్ళు పాలించిన జగన్మోహన్ రెడ్డికి 38 కేసులు చార్జ్షీట్లు ఉన్నాయంటే మరి 40 సంవత్సరాల్లో చరిత్ర చెప్పుకున్నటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం మరి ఇంకెన్ని చార్జ్షీట్లు ఉంటాయో మీరు అందరూ గమనించాలి. ఒకసారి ఆలోచించండి, ఈ రెండు పార్టీలు చూశారు ఒక కొత్త అవకాశం ఈ నవతరాన్ని మార్చడానికి. యావత్తు భారతదేశానికి కాకుండా యావత్తు భారతదేశం తలెత్తుకునే రీతిగా పరిపాలన సాగిస్తారని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ కూడా అవకాశం ఇవ్వగలిగితే ఖచ్చితమైన సుపరిపాలన అందిస్తారని నమ్మకంతో మీ ముందుకు సాగుతారు. ఇప్పుడు చూస్తున్నాం 2024లో కొంతమంది చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ 175కి 175 వచ్చేస్తాయని చెప్పేసి. 175 కాదండి, ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో మొత్తం అన్నీ కూడా మీరే ఏకగ్రీవంగా చేసేసుకొని మీరే తీసేసుకోండి. గత ఎలక్షన్లో జరిగినప్పుడు పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీపీటీసీ కానీ కార్పొరేట్ ఎలక్షన్లు కానీ ఇవన్నీ కూడా ఏకపక్షంలో వీళ్ళు నామినేషన్ చేసేసుకొని ప్రత్యేకించి వీళ్ళు తీసేసుకుని విజయమని చెప్పుకుంటున్నారు. తప్పితే ఎక్కడా కూడా ప్రతిపక్షాలకి నామినేషన్ వేసే దాఖలు లేకుండా చేసుకున్నారు. ఇది ఒక గెలిపేనా అని నన్ను అడుగుతున్నాను ప్రత్యేకించి. నిజంగానే సెన్స్ ఉండి మాట్లాడుతున్నారో సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారో ఈ వైసీపీ నాయకులు నాకు తెలియదు, కానీ ప్రత్యేకించి ఒక మాట చెప్తున్నానండి. ప్రత్యేకించి ఈరోజు ఏమీ ప్రజలకి ఏమీ ఆశ ఏవైతే కావాలో అవి ఇచ్చి ఇవ్వచ్చు, పథకాలు ఇవ్వద్దని చెప్పట్లేదు. పథకాల రూపంలో కూడా ఈరోజు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. ఎవరండి, ఇదే మంత్రి రోజా చెప్పారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. ఏమని ఇంటి పేర్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ పేరు నాన్నబాబు పేరు బాబు పేరు పెట్టుకుంటున్నారు, నా తాత పేరు పెట్టుకుంటున్నారని చెప్పేసి. మరి ఈరోజు మీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు మీరు ఎవరు ఏ పార్టీ పేరు తెరిపి మీరు ఎవరైతే ఇస్తున్నారో అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే సహించేది లేదు. జనసేన పార్టీ జోలికి వస్తే అస్సలు సహించలేదు. రేపు వచ్చే ప్రభుత్వం జనసేన ప్రభుత్వం 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. జనసేన పార్టీ అవసరం టీడీపీకి ఉందమో తప్ప టీడీపీ అవసరం పవన్ కళ్యాణ్కి లేదని చెప్పేసి ఈ సభామూర్ఖంగా సవాల్ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.